సో క్యాప్సులార్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో దీంట్లో వచ్చేసి క్యాప్సులార్ అంటే ఏంటిది, సో దిస్ ఇస్ ఏ క్యాప్సులార్. సో ఈ క్యాప్సులార్ ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుంది, క్యాప్సులార్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది సో ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ వచ్చేసి మనకి హౌ మచ్ అంటే 18 mmHg. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి ఏంటిది, సో క్యాప్సులార్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ లో ఉన్నటువంటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వచ్చేసి 18 mmHg. నెక్స్ట్ మనం వచ్చేసి క్యాప్సులార్ హైడ్రో క్యాప్స్ లో ఉన్నటువంటి బ్లడ్ వచ్చేసి, ఓకే బ్లడ్ కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్, ఓకే దీంట్లో ఉన్న బ్లడ్ వచ్చేసి కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ అనేది సో ఫామ్ చేస్తుంది. ఓకే బ్లడ్ లో ఏమేం కంటైన్ చేస్తుంది మనకి, సో గ్లోబ్యులైన్, అల్బుమిన్ అండ్ ఇంకేంటిది ఫైబ్రినోజన్ అనేవి మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా సో ఎక్కడ ఉంటాయి, బ్లడ్ లో మనకి ఇక్కడ ప్రెజెంట్ ఉంటాయి. సో దీని వల్ల ఏమైతుంది అంటే, సో బ్లడ్ కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ అనేది సో ఏమైతుంది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎంత అంటే మనకి 32 mmHg. ఓకే ఎస్, సో 32 mmHg అనేది ఫామ్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకు నెట్ ఫిల్ట్రేషన్ ప్రెషర్ వచ్చేసి ఎంత అంటే దీంట్లో 60 మైనస్, సో దీంట్లో వచ్చేసి 18+, ఓకే 18+32 = సో 60 - 50 = 10 అనేది మనకి నెట్ ఫిల్ట్రేట్ రేట్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో యావరేజ్గా పర్ మినిట్ అనేది మనకి సో ఎంత బ్లడ్ అనేది ఫిల్ట్రేట్ అవుతుంది అంటే 1100 to 1200 ml, ఓకే 1200 ml అనేది సో ఫిల్ట్రేట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ రేట్ వచ్చేసి ఎంత అంటే మనకి 125 ml పర్ మినిట్, ఓకే 125 ml పర్ మినిట్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. సో దీంట్లో వచ్చేసి 125 ml పర్ మినిట్ అనేది సో 1 డేలో మనకు వచ్చేసి ఎంత మనకి ఫిల్ట్రేట్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 180 liters. సో ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఎంత అంటే 172 liters అనేవి పర్ డే మనకి సో ఫిల్ట్రేట్ చేస్తుంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకి సో 1.5 liters యూరిన్ అనేది మనకి డైలీ ఎక్స్క్రియేట్ అయిపోతుంది. ఓకే సో దీంట్లో వచ్చేసి మనకి 1.5 liters యూరిన్ అనేది సో హ్యూమన్ బీయింగ్స్లో డైలీ ఎక్స్క్రియేట్గా అవుతుంది అన్నమాట. ఓకే సో అగైన్ ఒకసారి చూసినట్లయితే సో బ్లడ్ అనేది సో ఎంటర్ ఇన్ టు ద టఫ్, సో ప్రెషర్ ఈస్ దేర్, సో ద ప్రెషర్ ఈస్ కాల్డ్ ఏ గ్లోమెరులస్ బ్లడ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో అది అనేది సో మనకి సో ఏ విధంగా ఉంటుంది అంటే సో ఇట్ సైడ్ అనేది సో చూపిస్తుంది. సో దిస్ ఇస్ ఏ మనకి గ్లోమెరులర్ బ్లడ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో దీంట్లో ఉన్నట్టు క్యాప్సూల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనేది సో ఏమైతుంది మనకి సో ప్రెషర్ అనేది ఆపోజిట్గా చూపిస్తుంది. సో ఈ ప్రెషర్ వచ్చేసి ఎంత అంటే 18 mmHg. ఓకే సో దీంట్లో ఉన్న ఫ్లూయిడ్ వచ్చేసి బ్లడ్ వచ్చేసి గ్లోబులైన్స్, అల్బుమిన్ అండ్ ఫైబ్రినోజన్స్ అనేవి కంటైన్ చేయడం వల్ల సో ఏమవుతున్నవి, సో కొల్లాయిడల్ ఆస్మెటిక్ ప్రెషర్ అనేది చూపిస్తుంది. బ్లడ్ కొల్లాయిడల్ ఆస్మెటిక్ ప్రెషర్ వచ్చేసి ఎంత అంటే 32 mmHg. ఓకే సో దీంట్లో ఈ విధంగా మనకి నెట్ ఫిల్ట్రేషన్ ప్రెషర్ అనేది సో మనకి సో 10 mmHg మనకి ఐడెంటిఫై అయింది. సో దీంట్లో వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యూబులార్ సీక్రేషన్స్. సో ట్యూబులార్ సీక్రేషన్లో దీంట్లో మనకి సో దీంట్లో 180 liters అనేవి ఏమవుతున్నాయి మనకి డైలీ సో ఫిల్టర్ చేయబడుతున్నాయి. సో ఓన్లీ మనకి 1.5 liters మాత్రమే ఏమవుతుంది సో ఎక్స్క్రియేట్ చేయబడుతున్నాయి. సో కాబట్టి దీంట్లో రిమైనింగ్ అని కూడా రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ సో 178.5 అనేది మనకి సో ఏమవుతుంది రీఅబ్జార్ప్షన్ చేయబడుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. ఓకే